రెండవ రోజు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మాత్రం జరుగుతూ ఉంది నల్లగొండలో. ఇది రెండవ రోజు. నిన్న ఉదయం అంటే నిన్న ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయిన ఎన్నికల పోలింగ్ సరళి మాత్రం ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ మాత్రం జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తున అభ్యర్థులు ఉండడం ద్వారా కొంచెం లేట్ అయిన పరిస్థితి మాత్రం చూస్తూ ఉన్నాం. 52 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో బిగ్ బ్యాలెట్ పేపర్ మనకు అందుబాటులో ఉన్న సమయంలో చాలా పెద్ద ఎత్తున అక్కడ ఓటింగ్ ప్రక్రియ సరళి మాత్రం కౌంటింగ్ ప్రక్రియ సరళి మాత్రం కొంచెం లేట్గా నడుస్తున్నప్పటికీ మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే ఆ 2 రౌండ్లు అయితే మార్నింగ్ 5 గంటలకే కంప్లీట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. 2 రౌండ్లలో కంప్లీట్గా 14,672 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి పైన ఉన్నాడు. ఇక 3rd రౌండ్ జస్ట్ అవు కంప్లీట్ అయింది. 3rd 3వ రౌండ్ ఇప్పటికీ ఇప్పుడు జస్ట్ కంప్లీట్ అయింది. 3000 ఓట్ల పైచిల్కు తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిపై 3000 ఓట్ల తేడాతో 3వ రౌండ్లో మాత్రం మెజారిటీ సాధించిందని చెప్పుకోవాలి. కంప్లీట్గా 3 రౌండ్లకి కలిపి చూసుకుంటే 3 రౌండ్లు ఇంకొక రౌండ్ మిగిలి ఉంది. 3 రౌండ్లకు ఎమ్మెల్సీ కౌంటింగ్కి సంబంధించి చూసుకుంటే 18,000 పైచీలకు ఓట్ల మెజారిటీతో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో ఉన్నాడు. బీఆర్ఎస్ అభ్యర్థి పైన 3rd పొజిషన్లో మాత్రం బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. తనకి దరిదాపుల్లో కూడా కొంచెం దగ్గరలో 4వ ప్లేస్లో మాత్రం అశోక్ కుమార్ ఉన్నారు. ఏది ఏమైనా ఓవరాల్గా 4 రౌండ్లు కంప్లీట్ అయితే మరి ఇంకో కొంచెం సమాచారం తెలిసే అవకాశం ఉంది. 4 రౌండ్లు 20,000 నుంచి 22,000 ఓట్ల మెజారిటీతో తీన్మార్ మల్లన్న గెలవబోతున్నారు అన్న ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఇక మొదటి ప్రాధాన్యత ఓటుతో మాత్రం బయటపడే ఆస్కారం లేదు. టఫ్ ఫైట్ నడిచినప్పటికీ బీఆర్ఎస్ పంచిన డబ్బుల ప్రభావం కొంచెం చూపుతూ ఉన్నది. ఆ డబ్బుల ప్రభావం ఎట్లా ఉన్నా కూడా ఇక్కడ మెయిన్ ఇంకొక విషయం అయితే మాట్లాడుకోవాలి. తీన్మార్ మల్లన్నకి దాదాపు 2 రౌండ్లు కంప్లీట్ అయ్యేలోపే ఇక్కడ మెజార్టీ ఏమో 14,000 పైచీలకు ఉంటే తనకి వ్యతిరేకంగా కూడా కాదు తనకి అంటే నెంబర్ వన్ అని మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిన పట్టభద్రులు రైట్ గుర్తు పెట్టిండ్రు. అంటే చెల్లని ఓట్లు తీన్మార్ మల్లన్నకు చెల్లని ఓట్లు 15,000 పైచీలకు ఉంటే మల్లన్నకు చెల్లని ఓట్లే 13,000 పైచీలకు ఉన్నదంటే పరిస్థితి ఒకసారి ఎట్లా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. నిజంగా చెల్లని ఓట్లు కనుక పర్ఫెక్ట్గా వేస్తే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే తీన్మార్ మల్లన్న 110% బయటపడే ఆ ఛాన్స్ ఉందని ఇక్కడ పొలిటికల్ ఎనలిస్ట్ కావచ్చు మనం చూస్తూ ఉన్నాం. నిన్న నైట్ కూడా నేను కౌంటింగ్ కేంద్రాల్లో ఉన్న కౌంటింగ్ కేంద్రాల నుంచి కూడా అదే పరిస్థితులు మాత్రం ఉత్పన్నం అవుతూ ఉన్నాం. ఎక్కడ చూసినా చెల్లని ఓట్లు అత్యధిక శాతం అంటే 90 నుంచి 95% చెల్లని ఓట్లు తీన్మార్ మల్లన్నకు పడుతుండడం ఆయన మీద ఉన్న అభిమానం అనుకోవాలా? మరి నంబర్ 1 మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిన పట్టభద్రులు మాత్రం రైట్ గుర్తు కొట్టడం లేదంటే సర్కిల్ పెట్టడం లేదంటే జై తీన్మార్ మల్లన్న అని రాయడం 7200 అని రాయడం క్యూనీస్ అని రాయడం ఇట్లా రకరకాలుగా రాయడం జరుగుతుంది. తను బ్యాలెట్ పేపర్లో 2వ నెంబర్లో ఉంటాడు కాబట్టి అదే 2 నెంబర్ మళ్ళీ ఇటు తీసుకొచ్చి 2 నెంబర్ వేశారు. మొదటి ప్రాధాన్యత ఎవరికి వేయకపోవడం ద్వారా అట్లా కూడా చాలా చెల్లని ఓట్లు మాత్రం వెళ్ళిపోయిన పరిస్థితి. ఏది ఏమైనా 3 రౌండ్లు కంప్లీట్ అయిన నేపథ్యంలో 18,000 పైచీలకు మెజారిటీలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నాడు. స్టిల్ నౌ ఇంకొక 4th రౌండ్ కౌంటింగ్ మాత్రం కౌంటింగ్ కేంద్రంలో జరుగుతూ ఉంది. 4th రౌండ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం క్లారిటీ వస్తుంది. మనం నార్మల్ ఎక్స్పెక్టేషన్ మాత్రం పెట్టుకోవచ్చు. 20,000 నుంచి 22,000 ఓట్ల మెజారిటీతో 4 రౌండ్ల తర్వాత కంప్లీట్. 1st రౌండ్ మెజారిటీ, 2nd రౌండ్ మెజారిటీ, 3rd రౌండ్ మెజారిటీ, 4th రౌండ్ కూడా ఆటోమేటిక్గా మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓటుతో ఇక్కడ ఎమ్మెల్సీ ఫలితం మాత్రం తేలే ఆస్కారం మాత్రం లేకుండా పోయింది. వై? బికాజ్ అంటే 51% అంటే సెకండ్ అభ్యర్థి పైన ఫస్ట్ మొదటి అభ్యర్థి 51% మెరుగైన ఫలితాలు సాధించాలి. అక్కడ 51% సాధించినందుకు మళ్ళా సెకండ్ ప్రాధాన్యత ఓటుకు మాత్రం వెళ్ళే ఆస్కారం ఉంటుంది. సెకండ్ ప్రాధాన్యత ఓట్లో తీన్మార్ మల్లన్న 100% గెలిచే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్కి పడ్డ మొదటి ప్రాధాన్యత ఓటు, ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్కు పడ్డ ఓట్లు,
రెండవ ప్రాధాన్యతకు 90% తిన్మార్ మల్లన్నకు పడ్డాయి అని మన ఏజెంట్లు చెప్తున్న నేపథ్యంలో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సరే ఏది ఏమైనా తిన్మార్ మల్లన్న మాత్రం ప్రతి రౌండ్లో మెజారిటీ దిశగా మాత్రం దూసుకుపోతా ఉన్నాడు. ఇక కేవలం చెల్లని ఓట్లే చాలా డేంజర్ పరిస్థితుల్లోకి నెడుతున్నాయని కూడా చాలామంది చెప్తున్న ముచ్చట్లు మాత్రం చూస్తూ ఉన్నాం. చెల్లని ఓట్లు కరెక్ట్గా పట్టభద్రులు వేసి ఉంటే ఈరోజు ఇంకా రేపటి వరకు కూడా ఫలితం ఆగపోయేది, ఈరోజే కంప్లీట్ అయ్యేది. బట్ ఫలితం మాత్రం లేట్ అయ్యే ఆస్కారం మాత్రం ఉంది. రేపు పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే ఆస్కారం మాత్రం ఉంటుంది. కెమెరామెన్ నవీన్తో మేడం.